వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎంసీక్యూస్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సంబంధించి చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యేలాగా మినిమం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టాపిక్స్ ఒక హాఫ్ అన్ అవర్ సెషన్లో కవర్ అయ్యేలాగా దీనిని డిజైన్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇలా ఇస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ దీనికి సంబంధించినటువంటి విత్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఒకే టాపిక్లో మనం ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయవచ్చు వాటిని ఏ విధంగా ఎగ్జామ్లో అటెండ్ చేయాలి సబ్జెక్ట్ని ఎలా గుర్తుంచుకోవాలి అనేటువంటి అన్ని అంశాలని చాలా క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఈ క్లాసెస్కి మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా దీనికి సంబంధించి పీడిఎఫ్స్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ నైబర్స్కి ఐకాన్ ఇండియా గురించి చెప్పండి సి మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యేలాగా డిజైన్ చేసినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం స్పెషల్గా తెలుసుకుందాం సి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ అమెజాన్ కంపెనీ భారతదేశంలో తన మొదటి డిజిటల్ కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది ఆప్షన్ ఏ ఆగ్రా ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ సి న్యూఢెల్లీ ఆప్షన్ డి సూరత్ సో ఇలా ఫోర్ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ అమెజాన్ కంపెనీకి సంబంధించి అని అంటున్నాం సో ఇలా ఉన్నటువంటి ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి వరల్డ్లోనే లార్జెస్ట్ కంపెనీస్ కాబట్టి వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ కామర్స్కి సంబంధించి దేనికి సంబంధించి అని అంటున్నాం ఈ కామర్స్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఈ కామర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎగ్జామ్స్లో వస్తాయా అని అంటే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉండింది సో ఇలా ఈ క్వశ్చన్కి సంబంధించి మరి అమెజాన్ కంపెనీ తన మొదటి డిజిటల్ కేంద్రాన్ని అని అంటున్నారు ఇప్పటివరకు డిజిటల్ కేంద్రం అనేది భారత్లో లేదు అమెజాన్ కంపెనీకి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ నగరాల పేర్లను ఇవ్వడం జరిగింది మనం మరి ఇందులో ఏ నగరంలో తీసుకొచ్చారు అంటే సూరత్ గుజరాత్కి సంబంధించినటువంటి సూరత్లో తీసుకురావడం జరిగింది ఈ కామర్స్ కంపెనీకి సంబంధించి అమెజాన్ భారతదేశంలో తన మొదటి డిజిటల్ కేంద్రాన్ని గుజరాత్లోని సూరత్లో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది కదా సో ఇలా మనం ఒక కరెంట్ ని నేర్చుకుంటున్నప్పుడు ఒక టాపిక్ని నేర్చుకుంటున్నప్పుడు అల్టిమేట్గా మన లక్ష్యం ఏముంటుంది క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధానాన్ని ఇక్కడ ఐకాన్ ఇండియా మీకు సులువుగా సులభతరంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందించడం జరుగుతూ ఉంది రెగ్యులర్గా మీరు ఈ క్లాసెస్ని ఫాలో అవ్వండి ఓకే రైట్ ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు సో మీడియాకి సంబంధించి భారతదేశంలో మీడియా అనేది అందులో ఎఫ్ఎం రేడియోకి సంబంధించినటువంటి మీడియాకి చాలా 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 చారిత్రాత్మక నేపథ్యం ఉంది సో ఇలా ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో అని అంటున్నాం అంటే భారతదేశం వ్యాప్తంగా ఉండేటువంటి ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు అంటే నియామకాలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో ఉంటాయి ఎస్పెషల్లీ మీరు ఎనీ సిలబస్ తీసుకున్న ఇంటర్నేషనల్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇష్యూస్ అని అంటారు సో ఇక్కడ మనం ఇంటర్నేషనల్ నేషనల్స్తో పాటు రీజనల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం సో నియామకాలకి సంబంధించి అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి దానిలో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మరి ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని అంటే ఆప్షన్ ఏ రవి విజయ్ కుమార్ మాలీమఠం ఆప్షన్ బి వివేక్ రామ్ చౌదరి ఆప్షన్ సి పుష్కర్ సింగ్ ధామి ఆప్షన్ డి ఎన్ మాధవ్ రెడ్డి వేణుమాధవ్ రెడ్డి సో ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మరి ఎవరు అనంటే ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి బాధ్యతలు స్వీకరించిన వారు ఎన్ వేణుమాధవ్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఐఎస్ అధికారి అలాగే ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది ఎన్ వేణుమాధవ్ రెడ్డి గారు ఈ విషయాన్ని కూడా నియామకాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్గా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్గా మీరు గుర్తుంచుకోండి ఓకే రైట్ ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాము సో స్పోర్ట్స్ పైన మనకు పక్కగా క్వశ్చన్స్ ఉంటాయి అవి డైరెక్ట్ ఉన్న ఇండైరెక్ట్ ఉన్న అప్లికేషన్ మెథడ్లో ఉన్న మనం సులువుగా ఆన్సర్ చేయగలగాలి సో రెండు ఒలింపిక్ స్వర్ణాలు సాధించిన భారత దిగ్గజ ఆటగాడు కేశవ్ దత్ కన్నుమూశారు అతను ఏ క్రీడలో అనుభవజ్ఞుడైనటువంటి ఆటగాడు సో కేశవ్ దత్ గారు భారత దిగ్గజ ఆటగాడు అతను ఇటీవల చనిపోయారు చనిపోయినటువంటి కేశవ్ దత్ ఏ ఆటలో ప్రావీణ్యం కలవాడు అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఫుట్బాల్ ఆప్షన్ బి హాకీ ఆప్షన్ సి బ్యాడ్మింటన్ ఆప్షన్ డి రెజిలింగ్ సో మరి వాట్ ఈస్ అయిడ్ ఆన్సర్ అని అంటే దీనికి వచ్చి రైడ్ ఆన్సర్ వచ్చి భారతదేశపు అత్యుత్తమ హాకీ ఆటగాళ్ళలో ఒకరే ఈ కేశవ్ దత్ గారు సో ఈ కేశవ్ దత్ గారు చనిపోయారు ఈయన హాకీలో వెరీ ఫేమస్ ప్లేయర్ సో రెండు సార్లు ఒలింపిక్స్లో ఇతను భారతదేశానికి బంగారు పథకాలను సాధించినటువంటి ఘనత కూడా కలిగి ఉన్నాడు అతను ఇటీ ఇటీవల చనిపోయాడు సో ఆయన పేరు కేశవదత్ ఆయన ఏ ఆటలో ప్రావీణ్యం కలవాడు అంటే హాకీ అని అంటున్నాం వెరీ సింపుల్ కదా చాలా సింపుల్గా చేసుకుంటున్నాం ఇక నెక్స్ట్ ఏ ఈ కామర్స్ కంపెనీ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ని రద్దు చేసింది సి ఇక్కడ ఈ కామర్స్ అని అంటున్నాం నేను బెగినింగ్లోనే చెప్పాను ఈ కామర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి వాటిని మనం ఈజీగా సులువుగా ఆన్సర్ చేయగలగాలి అని అంటే జస్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది మీరు అలా గుర్తుంచుకోవడం కోసమే ఇదంతా సో మింత్రా ఫ్లిప్కార్ట్ అమెజాన్ పైవన్నీ ఇందులో ఏ కంపెనీ మూడు కంపెనీలు ఇచ్చారు మింత్రా ఇచ్చారు అలాగే అమెజాన్ ఇచ్చారు ఫ్లిప్కార్ట్ ఇచ్చారు ఇందులో ఏ కంపెనీ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ని రద్దు చేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పర్యావరణానికి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి అలాగే ఈ కామర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మరి ఏ కంపెనీ అంటే ఫ్లిప్కార్ట్ అనేది రద్దు చేయడం జరిగింది పైవన్నీ కాదు ఓన్లీ ఫ్లిప్కార్ట్ అనేది ప్లాస్టిక్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్ని రద్దు చేసింది ఫ్లిప్కార్ట్ దేశంలోని దాని అన్ని కేంద్రాలలో అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్యాకేజీలని తొలగించింది అని చెప్పేసి దీనికి సంబంధించి వివరణ తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ అనేది ఒక ప్రాంతంలో ఒక దగ్గర కాదు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా సింగిల్ యూకే యూసేజ్కి సంబంధించినటువంటి ప్యాకేజింగ్ కవర్స్ని రద్దు చేయడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతీయ రైల్వే భారతదేశంలోని మొట్టమొదటి కదిలే మంచినీటి టన్నెల్ ఎక్వేరియం ఆక్వాటిక్ కింగ్డమ్ను ఏ నగరంలో ఏర్పాటు చేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి సంబంధించి సి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి బెంగళూరు ఎక్కడ భారతదేశపు రైల్వే తన మొట్టమొదటి కదిలే మంచినీటి టన్నెల్ ఎక్వేరియంని ఆక్వాటిక్ కింగ్డమ్ను ఏ నగరంలో ఏర్పాటు చేసింది అని అడుగుతున్నాం భారతీయ రైల్వేస్కి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి రాయబోతున్నటువంటి వారికి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో క్వశ్చన్ వచ్చినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి ఇలాంటి క్వశ్చన్స్ పైన కొంచెం మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే వన్ మార్క్ పొందడం ఈజీ ఆ వన్ మార్క్తో ఉద్యోగం పొందడం కూడా ఈజీ సి ఆన్సర్ వచ్చి బెంగళూరు భారతీయ రైల్వేలు భారతదేశపు మొట్టమొదటి కదిలే మంచినీటి టన్నెల్ ఎక్వేరియం యాక్వెటిక్ కింగ్డమ్ని క్రాంతివీర సంగోల్లి రైల్వే స్టేషన్లో ప్రారంభించడం జరిగింది ఇది ఎక్కడ ఉంది అని అంటే దీనినే బెంగళూరులో ఉంది బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు ఇక్కడ యాక్వెటిక్ కింగ్డమ్కి సంబంధించినటువంటి మంచినీటి కదిలే ఎక్వేరియంని ఏర్పాటు చేయడం జరిగింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో ఇలా దీనిని గుర్తుంచుకోండి రైల్వేస్కి సంబంధించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటుకు తీర్మానాన్ని ఆమోదించింది సో ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో పాలిటీకి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ పాలిటీ అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది బట్ ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకుందాం అనేది నేను ఒకసారి చెప్తాను సో ఆర్టికల్స్ చూడండి ఆర్టికల్ వన్ థర్టీ ఫైవ్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ఆర్టికల్ వన్ ఎయిటీ ఫోర్ మరి ఇందులో ఏ ఆర్టికల్ ప్రకారం పశ్చిమ బెంగాల్కి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటా ఉన్నాం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఆమోదించింది అని అంటున్నాం సి ఈ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అని అంటున్నాం ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి దీన్ని మనం ఎందుకు తీసుకున్నాము అని అంటే యాక్చువల్గా భారతదేశంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏవైతే శాసన మండలిలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలి వాటి వల్ల ఎక్కువ ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం అవుతుంది ప్రజలు పన్నులలో కట్టే డబ్బులన్నీ దుర్వినియోగం అవు అవుతున్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ని తీసుకొచ్చింది లాస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దీన్ని రద్దు చేస్తున్నాము అని చెప్పారు కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో దీన్ని తీసుకొస్తున్నాము అని అని అంటున్నారు సో ఇలా ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్గా చూడాలి సో ఇందులో ఏ ఆర్టికల్ ప్రకారం మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటుకి సంబంధించినటువంటి తీర్మానాన్ని ఆమోదించారు అంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ఏం చెప్తుంది అనంటే ఈ శాసన మండలి ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్తా ఉంది ఈ ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో అంటే ఆ రాష్ట్ర శాసనసభలో శాసన మండలి ఏర్పాటుకి సంబంధించినటువంటి దానిని గురించి తీర్మానం చేయడం జరిగింది అదే తీసుకొచ్చినాం ఏ దేని ప్రకారం దీన్ని తీసుకొస్తున్నారు ఆర్టికల్ అంటే వన్ సిక్స్టీ నైన్ ఆర్టికల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది సి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ కలిగినటువంటి మధురై మల్లి ఏ రాష్ట్రం నుంచి అమెరికా మరియు దుబాయ్కి ఎగుమతి చేయబడింది మధురై మల్లి అనేది ఫ్లవర్ అండి సో దీనికి సంబంధించి ఏ రాష్ట్రం అంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి ఒడిషా ఈ మధురై మల్లి అనేది ఎక్కడి నుంచి ఈ అమెరికాకి అలాగే దుబాయ్కి ఎగుమతి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం సో ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి మధురై అని మనం ఏ నగరాన్ని పిలుస్తాము చెన్నై తమిళనాడు ప్రాంతాలని మధురై అని చెప్పేసి పిలుస్తాం సో ఇది జిఐ సర్టిఫికేట్ పొందినటువంటి మధురై మల్లి మరియు బటన్ రోజా లిల్లీ చామంతి మేరీ గోల్డ్ వంటి ఇతర సాంప్రదాయక పువ్వులన్నీ కూడా తమిళనాడు నుంచి అమెరికా దుబాయ్కి ఎక్స్పోర్ట్ ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది సో జిఐ ట్యాగ్ కలిగి ఉంది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఏ దేశాలకు ఎగుమతులు దిగుమతులకి సంబంధించి ఎలా ఉంది అని క్వశ్చన్ అడిగితే జిఐ ట్యాగ్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది సి చూడండి మనం స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ కామర్స్ అంశాలు ఈ ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి అంశాలు నేషనల్ వైడ్గా ఉన్నటువంటి అంశాలు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అంశాలను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వెరీ షార్ట్ టైంలో కరెంట్ అఫైర్స్ని నేర్చుకోవడం ఉంది ఓకేనా సో మీరు దీన్ని ఇలానే ఫాలో అవ్వండి సి నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి సి ఇలా మొట్టమొదటి అని వచ్చేటువంటి అంశాలు ఇంపార్టెంట్ సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగినా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి భారతదేశపు మొట్టమొదటి ఫాస్ట్ ట్యాగ్ యూపీఐ ఆధారిత నగదు రహిత పార్కింగ్ సదుపాయాన్ని డీఎంఆర్సీ ఢిల్లీ మెట్రోకి సంబంధించినటువంటి వారు ఏ మెట్రో స్టేషన్లో ప్రారంభించారు అని అడిగారు అంటే చూడండి కరెంట్ అఫైర్స్ చదివితే నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలనే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలతో పాటు ప్రధాన పట్టణాలపైన మనకు ఫోకస్ ఉంటుంది న్యూఢిల్లీ అంటే ఫోకస్ ఉంటుంది కానీ న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ మెట్రోలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్స్ గురించి అడిగారు అంటే ఎంత డెప్త్గా ఒక అంశాన్ని మీరు పరిశీలించాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి ఫోకస్ చేయండి ఓకే రైట్ ఇక్కడ ఆప్షన్ ఏ కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ ఆప్షన్ బి రాజీవ్ చైక్ చౌక్ మెట్రో స్టేషన్ ఆప్షన్ సి చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ఆప్షన్ డి న్యూఢెల్హీ మెట్రో స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎలా మెట్రో స్టేషన్స్ ఉన్నాయో అలానే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక మెట్రో స్టేషన్స్లో ఫాస్ట్ ట్యాగ్ యూపీఐ ఆధారిత నగదు రహిత పార్కింగ్ని తీసుకురావడం జరిగింది ఇది దేశంలోనే మొట్టమొదటిసారి అని అంటున్నాం అందుకోసం ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సి మరి ఎక్కడ ప్రారంభించారు అంటే దీనిని కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో ప్రారంభించడం జరిగింది సో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రవేశం మరియు చెల్లింపుల కోసం సమయాన్ని తగ్గించడం కోసం భారతదేశపు మొట్టమొదటి ట్యాగ్ లేదా యూపీఐ ఆధారిత పార్కింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది అది కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇది భారతదేశంలో మొట్టమొదటి పార్కింగ్కి సంబంధించి యూపీఐ ఆధారిత చెల్లింపులకి సంబంధించిందిగా గుర్తుంచుకోవాలి ఓకే రైట్ ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశపు మొట్టమొదటి మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ దేశంలోని ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది సి మళ్ళీ క్వశ్చన్ చూడండి మొట్టమొదటి అని అంటున్నాం సో ఇలా ఫస్ట్గా ఏర్పాటు చేసే అంశాలు కానీ ఫస్ట్గా ఉండేటువంటి అంశాలకి కానీ చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది సో వీటిపైన మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాలి సో మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్లో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఉంటాయండి పాలిటీ కానీ హిస్టరీ కానీ జనరల్ జాగ్రఫీ కానీ జనరల్ ఏదైనా ఎనీ ఎనీ సబ్జెక్ట్ దానికి కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు కరెంట్ రిలేటెడ్గా వాటిని ఇంటర్లింక్ చేస్తూ చెప్పడం జరుగుతూ ఉంది సో జస్ట్ మీరు దాన్ని మీరు చదివినప్పుడు కూడా ఫోకస్ చేసుకుంటే ఎక్కువగా మీకు గుర్తుండే అవకాశం ఉంది ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది సో ఇవి మొట్టమొదటి ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాబట్టి వీటికి ప్రాధాన్యత ఉంటుంది ఏమంటున్నాం మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని అంటున్నాం మరి దేశంలో ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది గాంధీనగర్ ఆప్షన్ బి కల్కత్తా ఆప్షన్ సి ఢిల్లీ ఆప్షన్ డి ముంబై ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటే దీన్ని గాంధీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ గుజరాత్కి సంబంధించినటువంటి గాంధీనగర్లో ఈ గిఫ్ట్ సిటీలో గుజరాత్ టైమ్ బోర్డ్ గుజరాత్ టైమ్ బోర్డ్ అనేది ఈ సముద్ర క్లస్టర్ భాగంలో ఇది ఉంటుంది దీనిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా రైట్ ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇసుక కోట ఏ దేశంలో ప్రారంభించబడింది ఇప్పటిదాకా భారతదేశంలో మొట్టమొదటి అని రెండు క్వశ్చన్స్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ఏమంటున్నాం అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇసుక కోట అంటున్నాం ఏ దేశంలో ప్రారంభించబడింది సో నేను ఈ క్వశ్చన్కి మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను అమెరికా డెన్మార్క్ టర్కీ సౌదీ అరేబియా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారు అని అంటే సౌదీ అరేబియానో టర్కీనో ఉంటుంది అని చెప్పేసి అనుకోవడానికి ఛాన్స్ ఉంది బట్ ఈ రెండు కాదు ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్ కాదు నేను ఎలిమినేట్ చేస్తున్నా ఆ రెండు ఆప్షన్స్ని కూడా సో దీనికి సంబంధించి మొట్టమొదటి కోట ఎక్కడ ఏ దేశంలో ప్రారంభించారు కట్టారు అని అంటే డెన్మార్క్లో అనేది రైట్ ఆన్సర్ ఓకేనా డెన్మార్క్లోని ఒక ఇసుక కోట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇసుక కోటగా కొత్త గిన్నీస్ రికార్డ్ వరల్డ్ రికార్డ్లోకి ప్రవేశించడం జరిగింది అనేది రైట్ ఆన్సర్ సి చూడండి క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ చాలా ఈజీగా అనిపిస్తున్నాయి చూడగానే ఆన్సర్ చేసేలా ఉంటున్నాయి బట్ ఆన్సర్ వచ్చి వేరు ఉంటుంది మరి ఎందుకు వేరు ఉంటుంది అని అంటే మనం సబ్జెక్టు దాన్ని కలిగి ఉంటే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది కొంచెం మనం గెస్ చేసినప్పుడు ఆన్సర్స్ అనేవి వేరుగానే ఉంటాయి సో కాబట్టి ఏంటంటే చదవాలి వినాలి విన్నది గుర్తుంచుకోవాలి ఇంప్లిమెంటేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి ఇండో పసిఫిక్ బిజినెస్ సమిట్ ఇగో సమిట్స్కి సంబంధించినవి ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అండి సమిట్స్ అనేవి ఏంటి అని అంటే ఈ కూటములకి సంబంధించినటువంటి ఒప్పందాలు సమావేశాలు అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశాలు అక్కడ జరిగినటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా మనం సమిట్స్కి సంబంధించి గుర్తుంచుకోవాలి సమిట్స్కి సంబంధించి పక్కాగా టూ క్వశ్చన్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే దాని మీద మంచి ఫోకస్ ఉండాలి సి ఆప్షన్ ఏ ఫికి ఆప్షన్ బి నాసోకం ఆప్షన్ సి సిసిఐ సిఐఐ ఆప్షన్ డి ఆసు సో ఎవరు నిర్వహించారు ఇండో పసిఫిక్కి సంబంధించినటువంటి బిజినెస్ సమిట్ ట్వంటీ ట్వంటీ వన్ సో ట్వంటీ ట్వంటీ వన్ సమిట్ కాబట్టి ట్వంటీ ట్వంటీ టూలో ఎగ్జామ్లో అడుగుతారు వెరీ లేటెస్ట్ ఇష్యూస్ అడుగుతారు సిక్స్ మంత్స్ బ్యాక్ ఇష్యూస్ అడుగుతారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి సిఐఐ ఏంటి భారత పరిశ్రమల సమైక్యనే సిఐఐ విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి ఇండో పసిఫిక్ బిజినెస్ సమిట్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క మొదటి ఎడిషన్ను నిర్వహించింది మరి ఎలా నిర్వహించింది ఈ ఎడిషన్ను అని అంటే వర్చువల్ గ్రీన్ మ్యాట్ సిస్టంలో అంటే ఐ మీన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది సో ఈ బిజినెస్ సమిట్స్కి సంబంధించి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాల నుంచి ప్రభుత్వాలు ఎంటర్ప్రైజెస్ బిజినెస్ ఛాంబర్లు థింక్ ట్యాంక్లు ఎకడమిక్ అకాడమీలో ఈ అకాడమిక్లో పాల్గొనడం జరిగింది సమీట్లో వర్చువల్ బిజినెస్ ఎగ్జిబిషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్వశ్చన్ డైరెక్ట్ అడిగినా మిమ్మల్ని అప్లికేషన్ మీదలో అడిగినా మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయగలిగితే బాగుంటుంది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది డైరెక్ట్ జీకే క్వశ్చన్ అని కూడా అనుకోవచ్చు ఐటోలికో సరస్సు ఏ దేశంలో ఉంది వెరీ సింపుల్ క్వశ్చన్ ఐటోలికో సరస్సు ఏ దేశంలో ఉంది సి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏమంటున్నాం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటాలిక్ సరస్సు ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ గ్రీస్ ఆప్షన్ బి ఫిన్లాండ్ ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ ఏ దేశంలో ఉంది అని అంటే నీకు స్టేట్ జాగ్రఫీ నేషనల్ జాగ్రఫీ ఇంటర్నేషనల్ జాగ్రఫీ తోటి కూడా టచ్ అనేది ఉండాలి దీంతో పాటు ఆ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి కనుగొన్నటువంటి సరస్సులు కొత్తగా ఏర్పడుతున్నటువంటి మార్పులను గురించి తెలిసి ఉండాలి అలా తెలిసి ఉంటేనే మనం ఇక్కడ ఆన్సర్ చేయగలగడానికి అవకాశం ఉంటుంది ఇది యాక్చువల్గా వెరీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్ అండి ఇటీవల ఇది వార్తలలో బాగా కనిపించింది దాన్ని ఇక్కడ మనం క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది సో దీనికి ఆన్సర్ చూడండి గ్రీస్లో ఏర్పడేది ఐటోలిక్ అనేటువంటి సరస్సు గ్రీస్లో ఉంది సో ఈ సరస్సు పశ్చిమ గ్రీస్లోని ఉత్తర పట్ ఉత్తర పట్రాస్ గల్ఫ్లో ఉంది సముద్రానికి ఇరుకైన మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉన్నటువంటిదే ఈ సరస్సు ఓకే రైట్ ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కోవిడ్కి సంబంధించి స్వాబ్సెక్ అంటే ఏమిటి కోవిడ్ అంటే తెలుసు కోవిడ్ వల్ల ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం బట్ స్వాబ్సెక్ అనేది అంటే ఏంటి అని అడిగారు ఓరల్ మెడిసిన్ అంటే ఐ మీన్ నోటి ద్వారా తీసుకునే మెడిసిన్ గ్లోబల్ అలియన్స్ టీకా అభ్యర్థి టెస్టింగ్ ప్లాట్ఫామ్ ఏంటి స్వాప్సెక్ అని అంటే కోవిడ్కి సంబంధించి ఇది టెస్టింగ్ ప్లాట్ఫామ్ అండి సో దీనికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది ఇది ఈ క్వశ్చన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూడాలి ఓకేనా ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి అంశంగా చూడాలి కోవిడ్ వలన చాలా చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి చాలా పరిశోధనల ద్వారా చాలా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం జరుగుతూ ఉంది మనం కొత్త కొత్త టెక్నాలజీని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది సైన్స్ రిలేటెడ్గా కోవిడ్ అంది టెక్నాలజీ రిలేటెడ్గా దీనికి ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది ఓకే సో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ శాస్త్రవేత్తలు ఏం చేసినారు అనంటే ఈ స్వాప్టెక్ ఫలితాలను నివేదించడం జరిగింది తీసుకురావడం జరిగింది ఈ స్వాప్టెక్ యొక్క గ్రేట్ అదేంటి అని అంటే ఇది ఒకేసారి వేల కొద్ది షాంపిల్స్ని పరీక్షించడానికి కరోనా వైరస్ని గుర్తించడానికి సీక్వెన్సింగ్గా ఉపయోగించబడుతున్నటువంటిదే ఈ టెక్నిక్ స్వాప్టెక్ టెక్ స్వాబ్ సెక్ టెక్నాలజీ సో దీనికి సంబంధించి వేల నమూనాలను ఏకకాలంలో విశ్లేషించడానికి నమూనా నిర్దిష్ట పరమాణు బార్ కోడ్లను కూడా ఇది ఉపయోగిస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వివరణని చూడవచ్చు నెక్స్ట్ చూడండి డిఫెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ బయో సైన్స్ అయితే ఇక్కడ కొంత ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ రిలేటెడ్ రిలేటెడ్ సైన్స్ ఉంటుంది సో డిఫెన్స్ పెన్షన్ స్వయం చాలక మరియు పంపిణీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త వ్యవస్థను ఆవిష్కరించింది ఆ వ్యవస్థ పేరేమిటి ఏం లేదండి పెన్షన్లు తీసుకోవడానికి ఇతర అంశాలకి సంబంధించి ఒక మిషన్ తీసుకురావడం జరిగింది దాని పేరేమిటి అని అంటున్నారు స్పర్శ్ ఆప్షన్ బి మిత్ర ఆప్షన్ సి రోషిణి ఆప్షన్ డి ప్రయాస్ దేన్ని తీసుకొచ్చారు డిఫెన్స్కి సంబంధించి ఏంటంటే స్పర్శ్ని తీసుకురావడం జరిగింది స్పర్శ అంటే ఏంటి అంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇది రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చినటువంటిది ఈ రక్షణ పెన్షన్కి సంబంధించినటువంటి మంజూరు కానీ పంపిణీ కానీ ఆటోమేషన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది జరగబోతా ఉంది సో దానినే రక్షణ మంత్రిత్వ శాఖ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదే స్పర్శ అని చెప్పేసి అంటా ఉన్నాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ భారతీయ సంస్థతో అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెన్సీ యూకే అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఇక్కడ ఒప్పందం అని అంటున్నాం అంటే ఏంటి ఎంఓయూస్ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దేశం ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నప్పుడు అది అందులో భారతదేశం ఉండి భారతదేశ సంస్థలు ఉంటే అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పక్కాగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సో ఎవరు తీసుకురావడం జరిగింది దీనిని అంటే దీనికి సంబంధించి ఒప్పందం ఎవరితో జరిగింది అననంటే ఇండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సో మరియు అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ యూకే మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది దీనికి కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదం తెలిపింది అంటే క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది సో నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరు దేశాలకి జరిగినటువంటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాలకి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే సి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇలా సుమారుగా ఒక పదిహేను అంశాలను ఇందులో కవర్ చేయడం జరిగింది ఈ పదిహేను అంశాలకి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ విన్నవాడిని మీరు ప్రాక్టీస్ చేయండి గుర్తుంచుకోండి మనం చేస్తున్నటువంటి విశ్లేషణని మీరు అర్థం చేసుకోండి అలాగే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ టైం లేకుండా చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యేలాగా మీకు ఐకాన్ ఇండియా మరిన్ని క్లాసెస్ని కూడా తీసుకురాబోతూ ఉంది సో వీటినన్నింటినీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి ఎగ్జామ్స్ని బాగా రాయండి ఉద్యోగం సాధించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్